الحمد للہ وحدہ والصلاۃ والسلام علی من لا نبی بعدہ، اما بعد، اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم، افلا یتدبرون القرآن ولو کان من عند غیر اللہ لوجدوا فیہ اختلافا کثیرا، رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی۔ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, జనన మరణాలకు అతీతుడు, జనన మరణాలకు కారకుడు, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, సకల చరాచర సృష్టిని సృష్టించి, పాలించి, పోషించి, రక్షిస్తున్నటువంటి విశ్వ నిర్మాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్, నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఉమేష్ జాదవ్ గారు, చించోళి శాసనసభ్యులు, అలాగే నేటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పీస్ మెసేజ్ ట్రస్ట్, శాంతి సందేశ సంస్థ, మరియు నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని అర్థం, మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు వేనోల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మనమంతా ఒక చోట సమావేశమై ధార్మిక విషయాలు చర్చించుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించాడు. సోదర మహాశివులారా, నేటి నా యొక్క అంశము అంతిమ దైవ గ్రంథం ఖురాన్. సోదర మహాశివులారా, ఈ ప్రపంచంలోని ఒక్క ఖురాను తప్ప ఏ మత గ్రంథాన్ని తీసుకున్నా ఆ మత గ్రంథాన్ని రచించినటువంటి రచయిత ఆథర్ అనబడేవాడు ఉంటాడు. ఈ ప్రపంచంలోని కేవలం ఒక్క ఖురాన్ మాత్రమే దీనికి రచయిత అనబడేవాడు ఉండడు. అంటే ఏ మానవుడు కానీ ఏ ప్రవక్త కానీ ఖురాను గ్రంథాన్ని రచించలేదు. సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మానవాళి కోసం పంపించినటువంటి గ్రంథమే అల్ ఖురాన్. సోదర మహాశివులారా, ఖురాన్ అనే పదానికి అర్థము ఏమిటి అంటే నిత్య పారాయణ గ్రంథము, అనునిత్యం పఠించబడేటటువంటి గ్రంథము, ఒక్క క్షణము కూడా విరామం లేకుండా ఈ ప్రపంచంలో అల్లాహ్ గ్రంథం ఖురాన్ పారాయణం జరుగుతూనే ఉంటుంది. ఈ గ్రంథానికి పెట్టిన పేరుకు తగ్గట్టుగా ఆచరణ మనకు ప్రపంచంలో కనబడుతుంది. అది ఎలా అంటే, మన ఈ భూమి గుండ్రంగా ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడో ఒక చోట సూర్యోదయం అయితే మరో చోట సూర్యాస్తమయం అవుతుంది. ఈ విధంగా ప్రతి సూర్యోదయానికంటే ముందు, ప్రతి సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి మసీదుల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి మసీదుల్లో ఖురాన్ యొక్క పారాయణము ఉచ్ఛాస్వరంతో చేయబడుతుంది. అలాగే సోదర మహాశివులారా, ఖురాన్ అనేటటువంటి గ్రంథము సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లా అవతరింపజేసినటువంటి గ్రంథము. ఈ గ్రంథానికి దైవమే ఖురాన్ అని పేరు పెట్టాడు. ఈ ఖురాన్ ప్రతిరోజు కూడా విజృంభిస్తూ దీని పారాయణము ముందుకు కొనసాగుతూ ఉంటుంది. సోదర మహాశివులారా, ఈ ప్రపంచంలోని రమారమి 60 లక్షలకు పైగా పట్టణాలు ఉన్నాయి. ఈ 60 లక్షల పట్టణాలలో కూడా ఏదో ఒక చోట లేక అనేక చోట్ల ఖురాను గ్రంథం యొక్క పారాయణం అనునిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏ విధంగానైతే సూర్యోదయం అవ్వడం ఆగదో, ఏ విధంగానైతే సూర్యాస్తమయం అవ్వడం ఆగదో, అలాగే ఈ ప్రపంచంలో ఈ ఖురాన్ యొక్క పారాయణం కూడా ఆగదు. సోదరులారా, ఖురాను గ్రంథాన్ని కంఠస్థం చేసుకున్నటువంటి వారు ఈ ప్రపంచంలో రమారమి 1 కోటికి పైగా మనకు ఈ ప్రపంచంలో ముస్లింలు ఖురాను గ్రంథాన్ని కంఠస్థం చేసుకున్నారు. అంతేకాకుండా గుడ్డివారు, అంధులు సైతం వినడం ద్వారా ఖురాన్ని కంఠస్థం చేసినటువంటి అంధులు కూడా ఎంతోమంది ఉన్నారు. మన ప్రపంచంలోని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి.
ఆ గ్రంథాలని పూర్తిగా కంఠస్థం చేసిన వారు మనకు కనబడరు, కానీ ఖురాన్ని మాత్రం కంఠస్థం చేసిన వారు చాలామంది మనకు కనబడుతున్నారు. దాదాపుగా రమారమి 1 కోటికి పైగా ఖురాను గ్రంథాన్ని కంఠస్థం చేసినటువంటి హాఫిజ్ ఖురాన్లు ఉన్నారు సోదర మహాశివులారా. ఈ గ్రంథానికి దైవమే పేరు పెట్టాడు అల్ ఖురాన్, ఖురాను అని. నిత్య పారాయణం జరిగేటటువంటి గ్రంథము కాబట్టి ఇది ఒక్క క్షణము కూడా విరామం లేకుండా ఈ ప్రపంచంలో ఖురాన్ గ్రంథం యొక్క పారాయణం జరుగుతూనే ఉంటుంది. సోదర మహాశివులారా, సృష్టికర్త అయినటువంటి దైవము మానవాళికి మార్గం చూపించడానికి ఎంతోమంది దైవ ప్రవక్తల్ని పంపించాడు. ఆ ప్రవక్తలు ఆయా జాతి ప్రజలలో వారు గుర్తింపబడడానికి సృష్టికర్త అయినటువంటి దైవం వారి ద్వారా కొన్ని అద్భుతాలు చేయించాడు. సామాన్య ప్రజలు చేయలేనటువంటి విషయాలు ప్రవక్తల ద్వారా కొన్ని అద్భుతాలు చేయించి వీరు ప్రవక్తలు అని ఆ ప్రజలు గుర్తించేలా దైవం వారికి కొన్ని అద్భుతాలు కూడా ఇవ్వడం జరిగింది. వీటిని ఇస్లామీ పరిభాషలో మోజిజా అని అంటారు. మోజిజా అంటే అద్భుతాలు. ఈ మోజిజాలు ముఖ్యంగా 2 రకాలుగా మనకు కనబడతాయి. 1 కంటికి కనిపించేటటువంటి అద్భుతాలు, 2 కేవలం బుద్ధి వివేకాల ద్వారా మాత్రమే గ్రహించేటటువంటి అద్భుతాలు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలై వసలం వారి కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో వీరికి దైవం కంటికి కనిపించేటటువంటి అద్భుతాలను ఇచ్చాడు. కానీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలై వసలం వారికి దైవం ఖురాను గ్రంథాన్ని ఇచ్చాడు. ఖురాను గ్రంథాన్ని బుద్ధి వివేకాల ద్వారా ఖురాన్లో ఉన్నటువంటి అద్భుతాలను మనం గుర్తించవచ్చు సోదర మహాశివులారా. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలై వసలం వారి కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తలు ఎంతోమంది అద్భుతాలు చేశారని ఖురాను గ్రంథం మనకు తెలియజేస్తుంది. సోదర మహాశివులారా, సూరత్వాహ సూర నంబర్ 20 ఆయత్ నంబర్ 10 వాక్యం నుండి మనం చదివినప్పుడు మూసా అలహి సలాం వారు, ఆయన బైబిల్లో మోజెస్ అని అంటారు, మోషే అని తెలుగు బైబిల్లో మన క్రైస్తవ సోదరులు అంటుంటారు. మూసా అలహి సలాం వారు ఫిరౌన్ అనేటటువంటి ఫరో చక్రవర్తికి భయపడి ఈజిప్టు నుండి మదియన్కు వెళ్ళిపోయారు. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత మదియన్ నుండి మళ్ళీ ఆయన ఈజిప్టుకు వస్తూ ఉండగా దారిలో చలికి వణుకుతూ దూరంగా ఉన్న ఒక అగ్నిని చూస్తారు. ఆ అగ్నిని చూసి, ఆ అగ్నిని నేను తీసుకువస్తాను లేదా అక్కడికి వెళ్ళే మార్గాన్ని చూస్తాను అని వెళ్ళినటువంటి మూసా అక్కడ ఒక వింతను చూశాడు. ఆ వింత ఏమిటి అంటే ఒక వృక్షము ప్రకాశిస్తూ ఉంది. మూసా అలైహి సలాం వారు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అక్కడ ఒక వాణి వినిపించింది. అదేమిటి? ఇన్ని అనారబ్బుక, ఓ మూసా, నిశ్చయంగా నేను నీ ప్రభువును, నీవు నీ చెప్పుల్ని విడిచిపెట్టు, ఇన్నక బిల్ వాదిల్ ముఖద్దసి తువా, నిశ్చయంగా నీవు పవిత్రమైనటువంటి తువాలోయలో ఉన్నావు. ఓ మూసా, నిశ్చయంగా నేను నీ ప్రభువును, నీవు నీ చెప్పుల్ని విడిచిపెట్టు, నీవు పవిత్రమైనటువంటి తువాలోయలో ఉన్నావు అని ఒక శబ్దం వినిపించింది. అప్పుడు మూసానే అంటే మోషే ప్రవక్త తన చెప్పుల్ని విడిచిపెట్టి కాస్త ముందుకు వెళ్ళగానే మూసా అలైహి సలాం వారితో దైవం మళ్ళీ అంటున్నాడు, ఓ మూసా, నీ కుడి చేతిలో ఉన్నది ఏమిటి? అనగానే మూసా వారు సమాధానమిస్తున్నారు, ఇది నా చేతి కర్ర, దీన్ని నా సహాయం కోసం ఉపయోగిస్తాను, ఇంకా ఈ కర్ర ద్వారా నేను మేకలకు ఆకులు రాలుస్తాను, ఇంకా ఎన్నో పనులు నెరవేరుస్తాను అని మూసా అలైహి సలాం వారు సమాధానం ఇవ్వడం జరిగింది. అప్పుడు అల్లా అంటున్నాడు, ఓ మూసా, నీ చేతిలో ఉన్న కర్రను క్రింద వేయి. అనగానే మూసా అలైహి సలాం వారు ఆ కర్రను క్రింద వేయగానే అదొక పెద్ద సర్పంగా మారిపోయింది, అదొక పెద్ద పాముగా మారిపోయింది. అది చూసినటువంటి మూసా భయపడుతూ పారిపోతున్నాడు. ఓ మూసా, నీవు భయపడకు, దాన్ని పట్టుకో, మేము తిరిగి పూర్వపు స్థితిలోకి దానికి తీసుకువస్తాము అనగానే మూసా అలైహి సలాం వారు ఆ యొక్క పామును పట్టుకోగానే అది కర్రగా పూర్వపు స్థితిలోకి వచ్చివేసింది. ఈ వాక్యంలో ఒక వ్యాఖ్యానంలో ఖురాన్లో చెప్పడం జరిగింది, ఆ పాము పెద్ద అనకొండగా మారి పెద్ద పెద్ద రాళ్లను సైతం మింగేస్తుంది కాబట్టి మూసా అలై సలాం వారు భయపడ్డారు. సోదర మహాశివులారా, ఇప్పుడు చూడండి, దేవుడు మూసా అలై సలాంకి ఇచ్చినటువంటి అద్భుతం ఏమిటి? ప్రజలు ఈరోజు నేర్చుకొని ప్రజల్ని మోసం చేసేటటువంటి మ్యాజిక్, కనికట్టు, మంత్ర విద్య ఏమిటి? ఇక్కడ చూడండి, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మూసా అలై సలాం వారికి ఒక అద్భుతాన్ని ఇచ్చి ఫిరౌన్ అనేటటువంటి చక్రవర్తి వద్దకు ప్రవక్తగా వెళ్ళమని చెప్పాడు. ఇదహబు ఇలా ఫిరౌన ఇన్నహు తగా, ఓ మూసా,
నీవు ప్రవక్తగా ఫిరోను వద్దకు వెళ్ళు, మూసా అలైహిస్సలాం వారు అంటున్నారు, ఓ దైవమా నా సోదరుడు హారుణ్ణి కూడా ప్రవక్తగా నువ్వు ఎన్నుకో, అతడు నాకు సహాయంగా ఉంటాడు అంటే, ఇద్ హబా ఇలా ఫిరౌన ఇన్నహు తగా, మీరిద్దరు కలిసి ఫిరోన్ వద్దకు వెళ్ళండి అని అల్లా సుబ్హాన తాలా మూసా అలైహిస్సలాం వారికి ఆజ్ఞాపించడం జరిగింది. మూసా అలైహిస్సలాం వారు ఫరో చక్రవర్తి వద్దకు వెళ్ళాడు. ప్రవక్తగా ఫిరోన్ అంటున్నాడు, ఓ మూసా నీవు నా వద్ద ఉండి నా వద్ద పెరిగి నా మనిషిని చంపి వెళ్ళిపోయావు, నీవు ప్రవక్త అని చెప్పడానికి ఆధారం ఏంటి అని ఫరో చక్రవర్తి ఫిరౌన్ మూసాతో అడిగినప్పుడు, అప్పుడు మూసా అలైహిస్సలాం వారు ఇదిగో చూడు అని తన చేతి కర్రని క్రింద వేయగానే అదొక పెద్ద పాముగా మారిపోయింది. ఇది చూసినటువంటి ఫిరౌన్ ఏమన్నారంటే, ఓహో అలానా, నేను పిలుస్తాను, నా వద్ద కూడా మాంత్రికులు ఉన్నారు, నేను పిలుస్తానని ఒకరోజు నిర్ణయించడం జరిగింది. దాదాపు 70,000 మంది మాంత్రికులను ఫిరౌన్ సమావేశపరిచాడు. ఇప్పుడు పోటీ జరగబోతుంది. ఒకవైపు మూసా అలైహిస్సలాం, తన సోదరుడు హారున్ అలైహిస్సలాం ఉన్నారు, మరోవైపు 70,000 మంది మాంత్రికులు ఉన్నారు. పోటీ జరగడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు ఎవరైతే గెలుస్తారో వారిని నేను నా ముఖ్యమంత్రులుగా చేసుకుంటానని ఫరో ఆ మాంత్రికులను మభ్యపెడుతున్నాడు. అప్పుడు ఆ మాంత్రికులు మూసాతో అంటున్నారు, ఓ మూసా మంత్రజాలాన్ని నువ్వు చూపిస్తావా లేక మమ్మల్ని చూపించమంటావా అని అడిగినప్పుడు మూసా అలైహిస్సలాం వారు అంటున్నారు, మీరు చూపించండి ముందు అనగానే 70,000 మంది వారి చేతులటువంటి కర్రలను త్రాలను క్రింద వేశారు. అవి భయంకరమైనటువంటి పాములుగా మారి ముందుకు వచ్చేస్తున్నాయి. చూడడానికి మూసా వారి అద్భుతంలానే కనబడుతుంది. ప్రజలు చూస్తున్నారు, అందరికీ కూడా 70,000 మంది ఆ మాంత్రికులు వారి చేతులటువంటి కర్రల్ని తాళ్లను కింద వేయగానే అవి పాములుగా మారి ముందుకు వస్తున్నాయి. మూసా అలైహిస్సలాం వారు భయపడుతున్నారు. అప్పుడు అల్లా సుబ్హాన తాలా మూసా అలైహిస్సలాం వారితో అంటున్నాడు, ఓ మూసా నీవు భయపడకు, ఓ మూసా నీ చేతిలో ఉన్న కర్రను క్రిందవే అనగానే మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రను క్రింద వేయగానే ఆ పాములన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మూసా అలైహిస్సలాం వారు వీసినటువంటి ఆ కర్ర పాముగా మారి వాటన్నిటిని కూడా మృంగివేస్తుంది. 70,000 మంది మంత్రజాలాన్ని ప్రదర్శించారు. మూసా అలైహిస్సలాం వారు తన కర్ర క్రింద వేయగానే అది బూటకపు మంత్రజాలాన్ని మృంగివేయడం జరుగుతుంది. ఆ మాంత్రికులందరూ ఓడిపోయారు, కేవలం మూసా అలైహిస్సలాం వారు మాత్రమే జయించారు. ఆ తర్వాత ఆ మాంత్రికులందరూ కూడా అమాంతంగా సాష్టాంగంలో పడిపోయారు. ఖురాన్లోని సూర త్వాహా సూర నెంబర్ 20 ఆయత్ నెంబర్ 70లో కాలు ఆమన్న బి రబ్బి హారూన వ మూసా, మేము విశ్వసించాము మూసా మరియు హారూన్ల ప్రభునని వారు ఆ మాంత్రికులందరూ కూడా విశ్వాసాన్ని బాహాటంగా ప్రకటిస్తారు. ఇది చూసినటువంటి ఫిరౌన్ ఆశ్చర్యానికి గురైపోయాడు. చూడండి సోదరులారా, ఇక్కడ మూసా అలైహిస్సలాం గనక మంత్రజాలాన్ని ఉపయోగించి ఉన్నట్లయితే ఆ మాంత్రికులకు ఇట్టే అర్థమైపోయేది. ఆ మాంత్రికులకు అర్థమైపోయేది కానీ అది మంత్రజాలము కాదు, అది దేవుడు మూసా అలైహిస్సలాం వారికి ఇచ్చినటువంటి అద్భుతం. కాబట్టి వారంతా కూడా సాష్టంగంలో పడిపోయారు. వారంతా అల్లాహ్ను విశ్వసించారు. సోదర మహాశైలరా, అయినప్పటికీ కూడా ఫిరౌన్ అంటున్నాడు, ఈ మాంత్రికులందరికీ మీరిద్దరు గురువులు, ఇక్కడ నాటకం చూపించడానికి వచ్చారని ఆ విధంగా ఫిరౌన్ ధిక్కరించడం జరిగింది. ఫిరౌన్ మూసా ముందు ఉన్నటువంటి మాంత్రికులతో అంటున్నారు, ఇప్పుడు మీరు ఈ పని చేసినందుకు గాను మీ అవయవాలను, మీ కుడి చేతిని ఎడమ కాలును లేదా ఎడమ చేతిని కుడి కాలుని ఆపోజిట్ డైరెక్షన్లో అభిముఖ దశలో నరికించి వేస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు మాంత్రికులు ఏమన్నారంటే, ఓ ఫిరౌన్ నీవు ఏమి చెయ్యాలో అది చేసుకో, మేము చూడదలుచుకున్నది చూసేశామని వారు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు. సోదర మహాశివులారా, అల్లా మూసా అలైహిస్సలాం వారికి ఇచ్చినటువంటి అద్భుతం ముందు ఏ మంత్రజాలము, ఏ మ్యాజిక్ కూడా, ఏదైతే మ్యాజిక్ని మంత్రజాలాన్ని కనుకొట్టిని ప్రదర్శించారో వారందరూ కూడా ఓడిపోయారు. వారి అందరికీ తెలిసింది అల్లా సుబ్హాన తాలా మూసా అలైహిస్సలాం వారికి ఇచ్చినటువంటి అద్భుతం అది ఒక గొప్ప అద్భుతం అని వారు విశ్వసించడం కూడా జరిగింది. ఈ విధంగా సృష్టికర్త అనేటువంటి దైవం ఆయా జాతిలో ఉన్నటువంటి ప్రవక్తలు ఏ ప్రదేశంలోనైతే ఆనాడు కొన్ని అద్భుతాలు ఉండేవో ఆ విధంగానే వారికి అద్భుతాలు ఇవ్వడం జరిగింది. సోదర మహాశివులారా, ఇదే విధంగా ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు కాలంలో హీలింగ్ ఉండేది, స్వస్థత ఉండేది. కాబట్టి ఈసా అలైహిస్సలాం వారికి, యేసుక్రీస్తు వారికి స్వస్థతకు సంబంధించినటువంటి అద్భుతాన్ని ఇవ్వడం జరిగింది. సూర్య ఆలే ఇమ్రాన్ సూర్య నెంబర్ 3 ఆయత నెంబర్ 49 కాస్త మనం పరిశీలించినట్లయితే, ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు మట్టి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి అందులో అల్లా నామంతో ఊదగానే అది నిజమైన పక్షిగా ఎగిరిపోయేది. ఇంకా ఈసా అలైహిస్సలాం వారు, యేసుక్రీస్తు వారు కుష్టు రోగుల్ని స్పర్శించగానే వారికి స్వస్థత చేకూర్చేది. ఇంకా మృతులను స్పర్శించగానే వారు లెగిసి నిలబడేవారు. ఈ విధంగా ఈసా అలైహిస్సలాం వారి కాలంలో
హీలింగ్ ఉండేది కాబట్టి అల్లా సుబ్హానహు వ తాలా అలాంటి అద్భుతాన్ని ఈసా అలైహి సలాం వారికి ఇవ్వడం జరిగింది. కానీ ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి సలాం వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నాకంటే ముందు ప్రవక్తలు వారు వారి వారి కాలాలలో అద్భుతాలు చేశారు, అవన్నీ ఆయా కాలానికి సంబంధించినటువంటివే. ఇప్పుడు మూసా అలైహి సలాం వారి కర్రను తీసుకొచ్చి వేస్తే అది పామవ్వదు, అదేవిధంగా మట్టి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి అందుతో ఊదగా అది నిజమైన పక్షిలా ఎగిరిపోదు. అంటే అవన్నీ కూడా ఆయా కాలాలకు సంబంధించినటువంటివి. అల్లా సుబ్హానహు వ తాలా నాకు ఒక అద్భుతం ఇచ్చాడు, అది ప్రళయం వరకు కూడా మిగిలి ఉంటుందని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సోదల్లారా, అదే అద్భుతం ఈ అల్ ఖురాన్. మహాప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లా సుబ్హానహు వ తాలా నాకొక అద్భుతాన్ని ఇచ్చాడు, అది ప్రళయం వరకు కూడా మిగిలి ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా అల్లా అద్భుతాన్ని చూడాలంటే ఈ దివ్య గ్రంథాన్ని స్వీకరించవచ్చు. సోదర మహాశివులారా, సోదర మహాశివులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తలు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆనాడు విజ్ఞాన శాస్త్రము అంతగా అభివృద్ధి చెందలేదు కనుక వారికి కంటికి కనిపించేటటువంటి అద్భుతాలు ఇవ్వబడ్డాయి. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవం ఇచ్చినటువంటి అద్భుతం అల్ ఖురాన్. ఈ ఖురాన్ బుద్ధి వివేకాలతో గుర్తించే వారికి అనునిత్యం కూడా అద్భుతాలు చూపించేటటువంటి గ్రంథం అల్ ఖురాన్. సోదర మహాశివులారా, చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆగమనం కంటే ముందు ముఖ్యంగా అరబ్ దేశంలోని మక్కా ప్రాంతం ఎలా ఉండదంటే, అక్కడ భాషా సాహిత్యం అంటే సాహిత్యపరంగా భాషాపరంగా సాహిత్య రంగంలో అరబ్బులని మించిన వారు ఎవరు ఉండేవారు కాదు. అంటే ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్నారు అరబ్బులు సాహిత్యపరంగా. కవులు, మహాకవులు, కవిత్వాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేవి. ఎంత అగ్రభాగాన ఉండేవారు అంటే, ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీరు ఈ విషయాన్ని గుర్తించవచ్చు. ఆనాడు ఒక వ్యక్తి కాబా వద్ద నిలబడి సంవత్సరం పాటు ప్రతిరోజు ఒక ప్రసంగం చేశాడు. ఒకరోజు చేసిన ప్రసంగాన్ని మరో రోజు చేయకుండా, ఒకరోజు ఉపయోగించినటువంటి పదాలు రెండవ రోజు ఉపయోగించకుండా సంవత్సరం పాటు ఒక వ్యక్తి ప్రసంగం చేశాడు. అంటే సాహిత్యపరంగా అంత అగ్రభాగాన ఉండేవారు అరబ్బులు. ఇంకా సోదర మహాశివులారా, అరబీ యొక్క ఔన్నత్యము, అరబీ యొక్క ప్రత్యేకతను మనం చూసినట్లయితే, ఈ అరబీ ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఈ పదాలు 29, ఈ 29 ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అందులో 15 చుక్కలు గలవి, 14 చుక్కలు లేనివి. వారి సాహిత్య గ్రంథాలలో ఒక్క చుక్క లేకుండా వ్రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి, మొత్తం చుక్కలతో కలిపి వ్రాసినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇంకా అరబ్బులు ఏదైనా ఒక అంశం గురించి వ్రాయాలి అనుకుంటే 1000 కవితల రూపంలో రాస్తారు. అలా వ్రాసినటువంటి దాన్ని అల్ఫియా అని అంటారు. ఏ విధంగానైతే మనం తెలుగులో 100 పద్యాలు రాసి శతకమని అంటామో. సోదర మహాశివులారా, ఇంకా అరబీలో ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏమిటంటే, నేటికి 1400 సంవత్సరాల క్రితం ఏ అరబీ అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో వాడబడిందో అలాంటి అరబీ నేటికి కూడా వాడుకలో ఉంది. అలాగే అరబీ డిక్షనరీ ఏదైతే ఉందో నిఘంటువు 40 వాల్యూమ్స్, 40 సంపుటాలు గల తాజుల్ ఉరుస్ పేరుతో ఒక అరబీ డిక్షనరీ అందుబాటులో ఉంది. అదేవిధంగా అరబీలో ఒక పదానికి అనేక పర్యాయ పదాలు ఉంటాయి. కేవలం గుర్రం అనేటటువంటి పదానికి 300 పర్యాయ పదాలు ఉన్నాయి, కత్తి అనే పదానికి 500 పర్యాయ పదాలు ఉన్నాయి. ఈ విధంగా మరి అరబ్బుల్లో భాష సాహిత్యపరంగా అగ్రభాగాన అరబ్బులు ఉండేవారు. కవులు, మహాకవులు కూడా అక్కడ ఉండేవారు. ఆనాడు సాహిత్యపరంగా మమ్మల్ని మించిన వారు ఎవ్వరూ లేరు అనేటటువంటి గర్వించేటటువంటి అరబ్బులనే ఛాలెంజ్ చేస్తూ అల్లా సుబ్హానహు వ తాలా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఆనాడు ఖురాన్ అవతరణ కాలములో ఇస్లామీయ ఉద్యమాన్ని ఏ విధంగా ఆపాలని అరబ్బులు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక కవి అని దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఏ విధంగానైనా ఇస్లాం ధర్మాన్ని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఈ ఉద్యమాన్ని ఎలా ఆపాలని ప్రయత్నించేటటువంటి కొంతమంది అరబ్బులు ఏం చేశారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించేది అది కవిత్వము, ఆయన ఒక కవి అని ప్రచారం చేశారు. సోదరులారా, ఆనాడు అరబ్బు దేశంలోనే గొప్ప కవిగా పరిగణించబడేటటువంటి తుఫైల్ బిన్ అమ్ర్ దౌసీ అనేటటువంటి వ్యక్తి మక్కాలోని కాబాని దర్శించడానికి వస్తున్నారు అని తెలిసి ఆయనకు 3 మైళ్ళ దూరం నుండి అరబ్బులు ఆయనకు స్వాగతం పలికారు. స్వాగతం, సుస్వాగతం, తుఫైల్ బిన్ అమ్ర్ దౌసీ అని 3 మైళ్ళ దూరం నుండి ఆయనకు స్వాగత వచనాలు పలుకుతూ ఆయన మెడలో దండల మీద దండలేశారు. ఏ విధంగానైతే ఒక నాయకుడు వచ్చేటప్పుడు మనం స్వాగతం పలుకుతామో ఆ విధంగా 3 మైళ్ళ దూరం నుండి తుఫైల్ బిన్ అమ్ర్ దౌసీని స్వాగతించి ఆయన మెడలో దండల మీద దండలేశారు.
తుఫేల్ బిన్ అమ్రు దౌసి రాగానే ఆయనతో అంటున్నారు, ఏమని అంటున్నారంటే, చూడండి ఓ తుఫేల్ బిన్ అమ్రుస్, ఇక్కడ మొహమ్మద్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కవిత్వాన్ని చదువుతున్నాడు. ఒకవేళ ఆయన కవిత్వాన్ని వింటే ఆయన మాయలో పడిపోతారు, మీరు ధర్మభ్రష్టులైపోతారని ఆయన్ని భయపెట్టడం జరిగింది. తుఫేల్ బిన్ అమ్రు దౌసి ఒక మహాకవి, మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అనుకుంటున్నాడు, ఏంటి వీళ్ళు ఇలా ఎందుకు భయపెడుతున్నారు, నాకు మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఉంది, వీరేంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవద్దంటున్నారు. అంతేకాకుండా అరబ్బులు ఏమంటున్నారంటే, చూడండి మీరు కాబాని దర్శించేటప్పుడు, కాబా చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మీ చెవుల్లో దూది పెట్టుకోండి, ఒకవేళ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కవిత్వం విన్నావో నీవు ఆయన మాయలో పడిపోతావని ఆయన్ని భయపెట్టడం జరిగింది. సోదర మహాశివులారా, ఏ విధంగానైతే తుఫేల్ బిన్ అమ్రు దౌసిని వారు భయపెట్టడం జరిగిందో, నీవు చెవిలో దూది పెట్టుకో, ఒకవేళ ఆయన చదివేటటువంటి ఖురాన్ని నువ్వు విన్నావనుకో నీవు ఆయన మాయలో పడిపోతావని ఆయన్ని భయపెట్టడం జరిగింది. ఆ రాత్రి మొత్తం కూడా తుఫేల్ బిన్ అమ్రు దౌసి ఆలోచించాడు, ఏంటి వీరు ఇలా భయపెడుతున్నారు అని. ఆయన ఆలోచించి మరుసటి రోజు ఆయన కాబాను తవ్వాఫ్ చేయడానికి, కాబాను దర్శించడానికి వచ్చారు. ప్రతిరోజు కూడా రాత్రి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబా దగ్గర నిలబడి నమాజ్ చేసేవారు. అందులో ఉచ్చాస్వరంతో ఆయన ఖురాన్ని చదివేవారు. తుఫేల్ బిన్ అమ్రు దౌసి అక్కడికి వచ్చిన తర్వాత అతడు తన చెవిలో దూది పెట్టుకుని ఉంటాడు. ముందు ఒక చెవిలో నుండి దూది తీస్తాడు, అసలు ఏంటి ముహమ్మద్ ప్రవక్త వారు చదివేది ఇది ఏంటి అని చెవిలో నుండి దూది తీయడం జరిగింది. అప్పుడు అద్భుతమైనటువంటి వాణి, ఖురాన్ వాక్యాలు ఆయన చెవిలో పడ్డాయి. ఆయన అనుకున్నాడు, ఏంటిది కవిత్వమా, కాదు కాదు ఎంత మాత్రం ఇది కవిత్వం కాదు, ఇది ఒక మధురమైనటువంటి వాణి అని ఆయన తన చెవిలో ఉన్నటువంటి వేరే దూది కూడా తీసివేశాడు. ఆ తర్వాత ఆయన ఆ ఖురాన్ గ్రంథాన్ని అలా వింటూ ఉన్నారు, ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి, కళ్ళ నుండి నీరు కారుతున్నాయి. అయ్యయ్యో నేను ఎంత నష్టపోయాను, చెవుల్లో దూది పెట్టుకుని ఎంత గొప్ప వాణి ఇది అని ఆయన ఆ ఖురానికి ప్రభావితుడైపోయారు. తర్వాత ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వెళ్తున్నారు. తుఫేల్ బిన్ అమ్రు దౌసి కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెంబడిస్తూ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తలుపు తట్టారు, ఎవరు, నేను తుఫేల్ బిన్ అమ్రు దౌసి, ఏంటి ఓ ప్రవక్త మీరు ఇంత ముందుకు చదివినటువంటి వాణిని వినడానికి నేను వచ్చాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తలుపు తీసి మళ్ళీ ఆ ఖురాన్ వాక్యాలు వినిపించారు. ఇతడు వింటూ ఉన్నాడు, ఓ ప్రవక్త మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి, మాటి మాటికి వినిపించుకొని తర్వాత ఆ తుఫేల్ బిన్ అమ్రు దౌసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఈ యొక్క ఖురాన్ విన్న తర్వాత అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు వ రసూల్ అని కలిమా చదివి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. ఈ విధంగా అరబ్బు దేశములోనే తుఫేల్ బిన్ అమ్రు దౌసి అంత గొప్ప మహాకవి ఎవరు లేరు. అలాంటి కవి సైతము ఖురాన్ వాక్యాలు విని ఇది నిస్సందేహంగా మానవ రచన కాదు, కవిత్వము అంతకంటే కాదు, ఇది ఒక గొప్ప వాణి అని ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. సోదర మహాశివులారా, ఈ విధంగా సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవం ఇచ్చినటువంటి గ్రంథం అల్ ఖురాన్. ఇది ప్రతిరోజు కూడా, ఇది అనునిత్యం కూడా విజృంభిస్తూ అద్భుతాలను చూపించేటటువంటి గ్రంథం సోదర మహాశివులారా. ఈ విషయమై ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప సైంటిస్టులు, శాస్త్రవేత్తలు సైతం ఖురాను గ్రంథాన్ని చదివి అందులో ఉన్నటువంటి ఆధునిక విషయాలు చూసి ఎంతో ఆశ్చర్యపోయి వారు చెప్పినటువంటి విషయాలు ఇన్షాల్లా కొన్ని మీ ముందు చర్చిస్తాను. సోదర మహాశివులారా, మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాను గ్రంథం అవతరించింది. ఖురాన్ ఇది ఒక మహోన్నతమైనటువంటి గ్రంథము. ఈ గ్రంథాన్ని ఏ మానవుడు రచించలేదు, సకల లోకాల సృష్టికర్త నుండి దైవం దీన్ని అవతరింపజేశాడు. బుద్ధి వివేకాలతో ఆలోచించే వారికి అనునిత్యం ఇందులో అద్భుతాలు కనిపిస్తాయి. డాక్టర్ మోరిస్ బొకెల్, ఈయన ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్కి ప్రెసిడెంట్, ఈయన ఖురాను గ్రంథంపై ఒక కఠోరమైనటువంటి అన్వేషణ చేశారు. ఆనాడు 20వ శతాబ్దములో యూరప్లోని ఒక పెద్ద అభాండం వ్యాపించింది. అదేమిటంటే, ఖురాన్ బైబిల్ని చూసి కాపీ చేశారు అని, లేదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైబిల్ని చూసి ఖురాన్ని రాశారు అనేటటువంటి ఒక పెద్ద అభాండం వ్యాపించింది యూరప్లో 20వ శతాబ్దంలో. ఈ విషయం ఎప్పుడైతే ప్రచారంలో జరిగిందో, డాక్టర్ మోరిస్ బొకెల్, ఈయన ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్కి ప్రెసిడెంట్, ఈ ఆలోచనతోనే ఖురాను గ్రంథాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఆయన ఖురాను గ్రంథాన్ని చదువుతున్నారు, ఏదైనా తప్పులు పడదాం, ఇందులో ఉన్నటువంటి తప్పులు ఏంటి అని మోరిస్ బొకెల్ ఖురాన్ని అన్వేషించడం ప్రారంభించారు. ఆయన అన్వేషణలో చాలా విషయాలు తెలుస్తున్నాయి.
ఎన్నో ఆధునిక టెక్నాలజీతో తెలుసుకున్నటువంటి విషయాలు ఖురాన్లో తెలుస్తున్నాయి. అప్పుడు డాక్టర్ మోరిస్ బకెల్ అనుకున్నాడు, ఏంటి నేను ఖురాను చదువుతున్నానా లేక సైన్స్ పుస్తకం చదువుతున్నా అన్న. SCIENCE సైన్స్ పుస్తకమా అని భావించారు, కానీ ఖురాన్ SIGNS అద్భుతాల గ్రంథం. ఇది సోదర మహాశివులారా. ఇక్కడ సూర్య యూనుస్ నంబర్ 10 ఆయత నంబర్ 92లో రాబోయే తరాలకు సూచనగా ఉండడానికి మేము నీ శవాన్ని రక్షిస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఫిరౌన్ శవానికి సంబంధించి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విషయము ఫిరౌన్ సముద్రంలో మునిగి చనిపోయాడని బైబిల్లో కూడా ఉంది. వాస్తవంగా ఈ యొక్క విషయం యొక్క సందర్భం ఏమిటంటే, నేటికి 3000 సంవత్సరాల క్రితం ఫరో చక్రవర్తి నీటిలో మునిగి చనిపోయాడు. మూసా అలైహిస్సలాం వారు తన సహచరులను తీసుకుని సముద్రంలో దిగారు, సముద్రంలో మార్గం ఏర్పడింది. వెనక ఉన్నటువంటి ఫరో చక్రవర్తి ఫిరౌన్ అతడు కూడా ఆ సముద్రంలో దిగాడు. మూసా అలైహిస్సలాం వారు తన సహచరులను తీసుకొని సముద్రపు ఆవల వెళ్ళగానే సముద్రం మూయబడింది, ఫిరౌన్ సముద్రంలో మునిగి చనిపోయాడు. మరి అతడు ఈ విషయంపై అన్వేషిస్తూ అతడు సౌదీ అరబ్ వెళ్ళాడు. ఎందుకంటే సౌదీ అరబ్లో ఖురాన్ అవతరించింది, అక్కడ గొప్ప గొప్ప ఇస్లామిక్ స్కాలర్స్ ఉన్నారు, వారిని కలిశాడు. 1898లో ఈజిప్టులోని ఒక సముద్రపు తీరంలో ఫరో చక్రవర్తి యొక్క శవము లభించింది. డాక్టర్ మోరిస్ బకెల్ ఆ శవంపై చాలా పరీక్షలు చేశాడు. ఆ పరీక్షలు చేసి నిస్సందేహంగా ఫరో చక్రవర్తి శవమే, నేటికి 3000 సంవత్సరాల క్రితము మూసా అలైహిస్సలాం వారి కాలానికి సంబంధించినటువంటి ఫిరౌన్ శవమే అని అతడు తీర్మానించుకున్నాడు. అతడు చేసినటువంటి పరీక్షలో ఈ విషయం తెలిసిపోయింది. చివరికి అతడు మళ్ళీ ఫ్రెంచ్కి వెళ్ళిపోయాడు. ఫ్రెంచ్కి వెళ్ళిపోయి తన యూనివర్సిటీలో ఒక పెద్ద గొప్ప ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో ఏం చెప్పారంటే, ఖురానులో ఫిరౌన్ శవము రక్షిస్తాను ప్రళయం వరకు అని ఉంది, నిస్సందేహంగా ఇప్పటికి కూడా ఆ శవం భద్రంగా ఉంది, ఆ శవముపై సముద్రపు ఉప్పు కణాల ద్వారా నిస్సందేహంగా అది సముద్రంలో మునిగి చనిపోయినటువంటి శవంగా, అది ఫిరౌన్ శవంగా నేటికి అది మ్యూజియంలో భద్రంగా ఉందని అతడు డాక్టర్ మోరిస్ బకెల్ ఈ విషయం చెబుతూ, ఈ విషయాన్ని కనుక్కోనడానికి కేవలం 200 సంవత్సరాల ముందు ఈ టెక్నాలజీ వచ్చింది, కానీ 1400 సంవత్సరాల క్రితము మరి ఆ శవం గురించి ఇంత ఖచ్చితంగా దాన్ని కాపాడతామని చెప్పడం జరిగిందంటే ఇది మామూలు విషయం కాదని చెప్పడం జరిగింది. సోదర మహాశివులారా, నేటి కూడా ఈజిప్ట్ మ్యూజియంలో ఫిరౌన్ శవం మనకు కనబడుతుంది, ఇది భద్రంగా ఉంది. ఈ విషయానికి సంబంధించి సూర యూనుస్ నంబర్ 10 ఆయత 92లో రాబోయే తరాలకు సూచనగా ఉండడానికి మేము నీ శవాన్ని రక్షిస్తాము, ప్రళయం వరకు ఫరో చక్రవర్తి శవాన్ని రక్షిస్తామని ఖురాన్లో అల్హమ్దులిల్లా ఈ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి డాక్టర్ మోరిస్ బకెల్ చెప్పిన విషయం ఏంటంటే, నిస్సందేహంగా బైబిల్ని చూసి ఖురాన్ కాపీ చేయలేదు అనే విషయాన్ని అతడు అంగీకరించడం కూడా జరిగింది. సోదర మహాశివులారా, ప్రపంచానికి ఎన్నో అద్భుతాలు చూపిస్తుంది అంతిమ దైవ గ్రంథం అన్నటువంటి దివ్య ఖురాన్. ఈ విషయానికి సంబంధించి మానవుని పుట్టుక, మానవ సృష్టి గురించి ఖురాన్ చెప్పేటటువంటి విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, సోదరులారా, ఖురాన్లో సూర అల్ ముమినూన్ సూర నెంబర్ 23 ఆయత నెంబర్ 12, 13, 14 కాస్త మనం పరిశీలించినట్లయితే మనిషి పుట్టుక, మానవ సృష్టి గురించి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము, తరువాత అతనిని ఒక సురక్షితమైన ప్రదేశంలో పడే బిందువుగా చేశాము, ఆ తర్వాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము, ఆ తర్వాత ఈ ముద్దను కండగా చేశాము, ఆ తర్వాత ఈ మాంసపు కండను ఎముకలుగా చేశాము, ఆ తర్వాత ఈ ఎముకలకు మాంసాన్ని తొడిగాము, ఆపై దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. ఫతబారకల్లాహు అహసనుల్ ఖాలిఖీన్, అల్లా ఎంతో శుభప్రదుడు, సృజనకారులందరిలోకెల్లా ఉత్తమ సృజనకారుడు. మనిషి యొక్క మానవ సృష్టి, పిండోత్పత్తి శాస్త్రం, ఎంబ్రియాలజీకి సంబంధించి ఖురాన్లో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. సూద్ర మహాశివులారా, సూర్య అల్ ముమినూన్ సూర నెంబర్ 23 ఆయత నెంబర్ 12, 13, 14 కాస్త మనం ప్రశ్నించినట్లయితే మేము మానవుణ్ణి మట్టి యొక్క సారముతో సృష్టించాము అని చెప్పడం జరిగింది. మానవ శరీరము లివింగ్ టిష్యూస్, జీవకణాలతో నిర్మితమై ఉంది. సోదర మహాశివులారా, జీవకణాలలో 26 రకాల మూలకాలు, ఎలిమెంట్స్ ఉంటాయి. సోదర మహాశివులారా, వాటిలో 95% 6 రకాల మూలకాలే ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, హైడ్రోజన్. ఈ విధంగా సోదర మహాశివులారా,
ఈ భూమిలో అధిక శాతము ఈ ఆరు రకాల మూలకాలే ఉంటాయి. అందుకే అల్లా సుబ్హానహు వ తాలా ఈ వాక్యంలో తెలియజేశాడు, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారముతో సృష్టించాము అన్న విషయాన్ని దైవం తెలియజేశాడు. అరబ్బీలో ఇక్కడ వాడబడినటువంటి పేరు సులాలా. సులాలా అంటే మట్టి యొక్క సారముతో మేము మనిషిని సృష్టించామంటే, నేడు మరి ఈ భూమిలో ఉన్నటువంటి 26 మూలకాలలో ఎక్కువ మోతాదులో అంటే ఇందులో 95% ఈ ఆరు మూలకాలతోనే ఉంటాయి. కాబట్టి మేము మట్టి యొక్క సారంతో మనిషిని సృష్టించామని దైవం తెలియజేశాడు. ఆ తరువాతి వాక్యంలో సృష్టికర్తను దైవం ఇక్కడ తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, ఆ తర్వాత అతనిని మేము ఒక సురక్షితమైన ప్రదేశంలో పడే బిందువుగా చేశాము అని చెప్పాడు. ఇక్కడ అరబీలో వాడబడినటువంటి పదం నుత్ఫా. నుత్ఫా అంటే చాలా చిన్నటి పరిమాణం గల ద్రవ పదార్థం యొక్క బిందువుని అరబ్బీలో నుత్ఫా అని అంటారు. నేడు ఆధునిక సైన్స్ చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, మనిషిలో ఒక పురుషుని నుండి ఒకసారి విడుదలైనటువంటి వీర్యంలో 30 లక్షల వీర్య కణాలు ఉంటాయి. 30 లక్షల వీర్య కణాలలో కేవలము ఒక వీర్య కణం, ఒక బిందువు మాత్రమే అక్కడ గర్భం ధరించడానికి ఉపయోగపడుతుంది. అంటే 1/30 లక్షలు అంటే 0.00003% అనమాట. ఈ విధంగా అల్లా సుబ్హానహు తాలా నుత్ఫా అనేటటువంటి ఒక పదాన్ని ఉపయోగించాడు. అంటే నుత్ఫా అనే దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పాలంటే, ఒక కప్పును ఖాళీ చేసిన తర్వాత ఆ కప్పులో ఉన్నటువంటి ద్రవ పదార్థం యొక్క బిందువుని అరబ్బీలో నుత్ఫా అని అంటారు. కాబట్టి అల్లా సుబ్హానహు తాలా ఇక్కడ ఈ నుత్ఫా అనేటటువంటి పదాన్ని ఉపయోగించాడు సూత్ర మహాశైలారం. ఆ తర్వాత ఆ బిందువుకి మేము ముద్ద ఆకారాన్ని ఇచ్చాము అన్న విషయాన్ని అల్లా సుబ్హానతలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ పిండోత్పత్తి దశలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఆ ముద్దకు సంబంధించి అరబీలో చెప్పబడినటువంటి వాడబడినటువంటి పదం ఏదైతే ఉందో అది అలహ్. అలహ్ అంటే పేరుకుపోయిన నెత్తుటి ముద్ద అనే అర్థంతో పాటు ఏదైనా ఒక జలగలాంటి పదార్థము అనేటటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. సోదర మహాశివులారా, ఈ విధంగా సృష్టికర్త అనేటువంటి అల్లా సుబ్హానహు తాలా తల్లి గర్భంలోని పిండోత్పత్తి దశలకు సంబంధించి ఈ విషయం తెలియజేశాడు. అలహ్ అంటే పేరుకుపోయిన నెత్తుడి ముద్ద అనే అర్థంతో పాటు ఏదైనా ఒక వస్తువుని అంటిపెట్టుకుని ఉండే ఓ జలగలాంటి పదార్థం అనే అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఈ మూడు అర్థాలు కూడా శాస్త్రీయంగా ఖచ్చితంగా సరిపోతాయి. సోదర మహాశివులారా, ఈ తల్లి గర్భంలోని దశలకు సంబంధించి సృష్టికర్త అనేటువంటి దైవం నేటికి 1400 సంవత్సరాల క్రితమే తెలియజేశాడు. ఈ తల్లి గర్భంలోని పిండము రక్తాన్ని పీల్చుకుంటూ నెమ్మదిగా అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా దాని ఆకారం కూడా జలగను పోలి ఉంటుంది. ఇంకా ఆ యొక్క పిండము ఒక అంచుకు మాత్రమే అతుక్కొని ఉండి మిగిలిన భాగం వ్రేలాడుతూ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు నేడు సైన్స్ కేవలం 100-200 సంవత్సరాల క్రితం పరిశోధించి పరిశీలించి చెప్పినటువంటి విషయాలు నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఒక నిరక్షరాశి అనేటువంటి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు ద్వారా మానవాళికి ఈ సందేశాన్ని అందజేయడం జరిగింది. సోదర మహాశివులార, సోదర మహాశివులారా, ఇక రెండవ దశ తల్లి గర్భంలోని ఇక రెండవ దశ గురించి సృష్టికర్త అనేటువంటి దైవము అంతిమ దైవ గ్రంథం అనేటువంటి దివ్య ఖురాన్లో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మేము ఆ ముద్దను మాంసపు కండగా చేశాము అని అల్లా సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు. ఇక్కడ వాడబడినటువంటి అరబీ పదం ముజుగా. ముజుగ అనేటటువంటి పదాన్ని అల్లా సుబ్హానహు తాలా ఇక్కడ ఉపయోగించాడు. ముజుగ అంటే మెత్తటి మాంసపు కండ మరియు పంటి గుర్తులున్న నమిలిన జిగురు లాంటి పదార్థము. అది ఆ పంటి గుర్తులు గర్భస్థ శిశువు యొక్క సొమైట్స్ని పోలి ఉంటాయి. అది వెన్నెముక యొక్క మొదటి దశకు సంబంధించిందని సైన్స్ ఈరోజు తెలియజేస్తుంది. సోదర మహాశివులారా, ఈ విధంగా మూడవ దశకు సంబంధించి సృష్టికర్తన దైవం ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు, మేము ఆ యొక్క కండను ఎముకలుగా చేశాము అని దైవం తెలియజేస్తున్నాడు. ఇజామ్ అంటే ఎముకలు. ఇది గర్భస్థ శిశువు యొక్క మూడో దశకు చెందినటువంటి విషయం. అంటే ఈ ముజుగా ఇజామ్గా మారిపోయింది. ఈ మెత్తటి కండను దైవము ఎముకలుగా చేశాడు. ఇది మూడో దశ. ఇక నాలుగో దశ ఏమిటంటే, ఆ యొక్క ఎముకలకు మేము మాంసాన్ని తొడిగాము అని అల్లా సుబ్హానహు తాలా నాలుగో దశను తెలియజేస్తున్నాడు. అరబ్బీలో సోదర మహాశివులారా, ఇజామ్ అంటే ఎముకలు, లహమ్ అంటే మాంసము. ఈ ఇజామ్కి ఈ యొక్క ఎముకలకు మేము మాంసాన్ని తొడిగామని తెలియజేయడం జరిగింది. ఇది నాలుగో దశ సోదరులారా. ఇక ఐదవ దశ, ఆపై దానిని మేము భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. అంటే ఆ తర్వాత దైవం నకసిక పర్యాంతంగా మనిషిని తీర్చిదిద్దాడు. ఎందుకంటే ఫతబారకల్లాహు అహసనుల్ ఖాలిఖీన్, అల్లా ఎంతో శుభప్రదుడు, సృజనకారులందరిలోకెల్లా
ఉత్తమ సృజనకారుడు అని చెప్పడం జరిగింది. సోదర మహాశివులారా, ఈ వాక్యాలని కాస్త మనం పరిశీలిస్తే, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము, తరువాత అతన్ని ఒక సురక్షితమైన ప్రదేశంలో పడే బిందువుగా చేశాము, ఆ తర్వాత ఆ బిందువుకు ముద్ద ఆకారాన్నిచ్చాము, ఆ తర్వాత ఆ ముద్దను మాంసపు కండగా చేశాము, ఆ తర్వాత ఆ మాంసపు కండను ఎముకలుగా చేశాము, ఆ తర్వాత ఆ ఎముకలకు మాంసాన్ని తొడిగాము, ఆపై దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టామని ఈ అద్భుతమైనటువంటి వర్ణన తల్లి గర్భంలోని ఈ పిండోత్పత్తికి సంబంధించినటువంటి దశలకు సంబంధించి దైవం నేటికి 1400 సంవత్సరాల క్రితమే అంతిమ దైవగ్రంథ ఖురాన్లో ఈ విషయాన్ని తెలియజేశాడు. సోదర మహాశివులారా, ఈ విషయాన్ని కెనడాకు చెందినటువంటి ప్రొఫెసర్ కీత్ ఎల్మోర్, ఈయన కెనడాలోని టొరంటో యూనివర్సిటీ యొక్క అనాటమీ డిపార్ట్మెంట్కి, అనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రానికి, అనాటమీ డిపార్ట్మెంట్కి చైర్మన్ మరియు ఎంబ్రియాలజీలో ప్రొఫెసర్, ఈయన ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అదేమిటంటే ద డెవలపింగ్ హ్యూమన్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. సోదర మహాశివులారా, ఈ యొక్క పుస్తకము 8 భాషల్లో దీని తర్జుమా కూడా చేయడం జరిగింది. ప్రొఫెసర్ కీత్మూర్ ఆయన ఖురానులోని తల్లి గర్భంలోని పిండోత్పత్తి శాస్త్రము, అంటే తల్లి గర్భంలోని ఈ పిండం యొక్క అభివృద్ధి, ఈ దశలను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఎంతగా ఆయన ఆశ్చర్యపోయారంటే 1981లో సౌదీ అరబ్లోని ఆ దమ్మాంలో జరిగినటువంటి 7th మెడికల్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ ఆయన ఏం చెప్పారంటే, మరి నేటికి 1400 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మానవ సృష్టి, మానవ శరీర నిర్మాణము, తల్లి గర్భంలో పిండం యొక్క దశల గురించి ఖురాన్ ఏదైతే విషయం చెప్పిందో, నేడు ఆధునిక వైద్య శాస్త్రం చెప్పేటటువంటి విషయాల్లో ఎలాంటి వ్యత్యాసము లేదు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అంతేకాకుండా నేటికి 1400 సంవత్సరాల క్రితం ఇంత ఖచ్చితంగా మొహమ్మద్ ప్రవక్త వారు ఈ విషయాలు చెప్పారంటే నిస్సందేహంగా ఆయన దైవ ప్రవక్త, మరియు ఖురాన్ దైవ గ్రంథమే అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదని చెప్పారు ప్రొఫెసర్ కీత్మోర్. ఈ విషయాలు విని సభికులు ఆయన ఏమని ప్రశ్నించారంటే, మీరు ఖురాన్ని దైవ గ్రంథమని విశ్వసిస్తున్నారా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, నిస్సందేహంగా ఖురాన్ దైవ గ్రంథమే అని నేను విశ్వసిస్తున్నాను చెప్పారు ప్రొఫెసర్ కీత్మూర్ గారు. ఆ తర్వాత ఆయన అంతకు ముందే వ్రాసినటువంటి ద డెవలపింగ్ హ్యూమన్ అనేటటువంటి పుస్తకము, ఖురాను యొక్క కొత్త జ్ఞానం పొందిన తర్వాత ఆయన 1982లో దాన్ని 3వ ముద్రణ చేయడం జరిగింది. ఆ పుస్తకానికి ఒకే రచయిత వ్రాసినటువంటి ఉత్తమ వైద్య పుస్తకంగా అవార్డు కూడా లభించింది. నేటికి కూడా వైద్య శాస్త్రం అధ్యయనం చేసేటటువంటి మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకంగా ఈ పుస్తకము వారికి చదివించడం జరుగుతుంది. సోదర మహాశివులారా, ఈ విధంగా మానవ సృష్టి గురించి, పిండోత్పత్తి శాస్త్రం గురించి అద్భుతమైనటువంటి విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. ఇక సోదర మహాశివులారా, మరొక అద్భుతమైనటువంటి విషయం ఖురాన్లో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, పుట్టబోయే శిశువు ఆడ లేక మగ అనేది ఎవరిపై ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని కాస్త మనం ప్రశ్నించినప్పుడు అంతిమ దైవగ్రంథ ఖురాన్లోని సూరే అన్నజము సూర నంబర్ 53 ఆయత నంబర్ 45 మరియు 46లో وَأَنَّهُ خَلَقَ الزَّوْجَيْنِ ذَكَرَ وَالْأُنْثَى مِنْ نُطْفَةٍ إِذَا تُمْنَى ఈ వాక్యాన్ని కాస్త మనం పరిశీలించినప్పుడు, విడిచే ఒక బిందువు ద్వారా ఆడామగల జతలను ఆయనే సృష్టించాడు అని ఈ విషయం చెప్పడం జరిగింది. అంటే పుట్టబోయే శిశువు ఆడ లేక మగ అనేది పురుషుని వీర్య కణాలపై ఆధారపడి ఉంటుందని నేటికి 1400 సంవత్సరాల క్రితం అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఈ విషయాన్ని తెలియజేసింది. సోదర మహాశివులారా, నేడు అభివృద్ధి చెందినటువంటి వైద్య శాస్త్రం, జెనెటిక్స్ మాలిక్యులర్ బయాలజీ చెప్పేటటువంటి విషయం ఏంటంటే, గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ అనేది అండముతో ఫలదీకరణం చెందిన పురుషుని వీర్య కణాలపై ఆధారపడి ఉంటుందే తప్ప అందులో స్త్రీ పాత్ర ఏమాత్రము ఉండదు అని చెప్పడం జరిగింది. ఫలదీకరణం చెందిన అండములో 23 జతల క్రోమోజోములు ఉంటాయి, అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. పుట్టబోయే బిడ్డ ఆడ లేక మగ అనేది 23వ జత క్రోమోజోంపై ఆధారపడి ఉంటుంది అన్న విషయము ఈరోజు సైన్స్ చెప్తుంది. అంటే పుట్టబోయే బిడ్డ ఆడ లేక మగ అనేది 23వ జత క్రోమోజోంపై ఆధారపడి ఉంటుంది. సోదర మహాశివులారా, స్త్రీలలో XX క్రోమోజోం ఉంటుంది, పురుషులలో XY క్రోమోజోం ఉంటుంది. ఎక్స్ క్రోమోజోం స్త్రీ లక్షణాలను తీసుకువస్తుంది, వై క్రోమోజోం పురుషత్వ లక్షణాలను తీసుకువస్తుంది. పురుషునిలోని వై క్రోమోజోము గనక ఫలదీకరణం చెందితే
మగ శిశువు పుడతాడు. పురుషునిలోని ఎక్స్ క్రోమోజోమ్ వీర్యకణం ఫలదీకరణం చెందితే ఆడ శిశువు పుడుతుంది. ఈ విధంగా పుట్టబోయేది ఆడ లేక మగ అనేది పురుషుని వీర్యకణాలపై ఆధారపడి ఉంటుంది. అంటే పురుషుని యొక్క వై క్రోమోజోమ్ వీర్యకణాలపై ఆధారపడి ఉంటుంది తప్ప అందులో స్త్రీ పాత్ర ఏమాత్రం ఉండదని తెలియచేయడం జరిగింది నేటి సైన్స్. కానీ నేటికి 1400 సంవత్సరాల క్రితమే సృష్టికర్తన దైవం ఈ విషయాన్ని తెలియచేసి విడిచే ఒక బిందువు ద్వారా ఆడ మగల జతలను సృష్టించింది ఆయనే అని ఖురాన్ తెలియజేస్తుంది. సోదర మహాశివులారా, ఈ విషయం తెలియని ఎంతోమంది అత్తామామలు తమకు మనవడు కలగాలని కోరుకునేవారు ఒకవేళ మనవరాలు పుడితే మరి ఆ యొక్క కోడల్ని వారు శపించడము దూషించడము ఈ విధంగా చేస్తూ ఉంటారు. సోదర మహాశివులారా, కొంతమంది విడాకులు ఇప్పించే ప్రయత్నం చేయడము, పుట్టింటికి వెళ్ళినటువంటి వారిని మళ్ళీ తీసుకురాకుండా ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సృష్టికర్తన దైవం చెప్పే విషయం ఏంటంటే సూర్య అశోరా 49:50 దైవం అంటున్నాడు, అల్లా తాను కోరిన వారికి ఆడ సంతానాన్ని ఇస్తాడు, అల్లా తాను కోరిన వారికి మగ సంతానాన్ని ఇస్తారు, అల్లా తాను కోరిన వారికి ఆడ మగ సంతానాన్ని కల్పిస్తాడు, అల్లా తాను కోరిన వారిని సంతానహీనులుగా చేస్తాడు. ఏదేమైనప్పటికీ కూడా మగ సంతానమా లేక ఆడ సంతానం అనేది అల్లాహపై ఆధారపడి ఉంటుందని ఖురాన్ ఈ విషయం తెలియజేస్తుంది. సోదర మహాశైలం, ఈ విధంగా అనేక అద్భుతాలను ఖురాను గ్రంథం చూపిస్తుంది. సోదర మహాశివులారా, మరియు మనిషికి దుష్ట ఆలోచనలు ఎలా కలుగుతాయి, దుష్ట వాంఛలు ఎలా పుడతాయి అన్న విషయాన్ని కూడా అంతిమ దైవ గ్రంథం అనేటువంటి ఖురాన్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఖురాన్లోని సూర్య అల్ అలహ్ సూర 96 ఆయత 15 మరియు 16 మనం చూసినట్లయితే కల్లల ఇల్లం ఎంతహిల్ అనస్వాంబి నాసియా నాసియతిన్ కాదిపతిన్ ఖాతియా, అతడు గనక మానకపోతే మేము అతని నుదుటి వెంట్రుకలు పట్టుకొని ఈడుస్తాము, ఎందుకంటే అబద్ధానికి ఘోరానికి పాల్పడిన నుదురు అది అని ఖురాన్ తెలియజేస్తుంది. ఈ విషయం ఎప్పుడు అవతరించిందంటే ఈ వాక్యము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సందేశాన్ని అందజేస్తున్నారు. అబూ జహల్ అనేటటువంటి ఒక దైవ తిరస్కారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశ ఉద్యమాన్ని ఏ విధంగా ఆపాలని అనునిత్యం ప్రయత్నం చేస్తుండేవాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబా వద్దకు నమాజ్కు వెళ్తుంటే దారిలో ముళ్ళు గాజు పెంకులు పరిచేవాడు. ఈ విధంగా అతన్ని హెచ్చరిస్తూ ఖురాన్లోని ఈ వాక్యం అవతరించింది. అతడు గనక మానకపోతే మేము అతని నుదుటి వెంట్రుకలు పట్టుకొని ఈడుస్తాము, ఎందుకంటే అబద్ధానికి ఘోరానికి పాల్పడినటువంటి నుదురు అది. అంటే ఒక వ్యక్తికి దుష్ట ఆలోచనలు పాపాలు అసత్యాన్ని ప్రేరేపించేది నుదుటి భాగం అని ఖురాన్ తెలియజేస్తుంది. సోదర మహాశివులారా, నేడు అభివృద్ధి చెందినటువంటి సైన్స్ కూడా చెప్పేటటువంటి ఒక విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే ప్రొఫెసర్ కీత్ మోరు గారు ఈ విషయంపై పరిశీలించి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే మనిషి మెదడులోని ప్రీ ఫ్రంటల్ ఏరియా ఈ భాగమే మనిషికి అసత్యం చెప్పేలా అబద్ధం చెప్పేలా ప్రేరేపిస్తుంది. అంటే మనిషిలోని నుదుటి వైపు ఉన్నటువంటి మెదడు భాగాన్ని ప్రీ ఫ్రంటల్ ఏరియా అంటారు. ఈ ప్రీ ఫ్రంటల్ ఏరియానే మనిషికి అసత్యము లేదా అబద్ధం వైపు ప్రేరేపిస్తుంది. అంటే ఒక మనిషి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఒక వ్యక్తికి ఆలోచన కలిగించి మిగతా శరీరాలకు సంకేతం కల్పించేది ప్రీ ఫ్రంటల్ ఏరియా అని నేడు వైద్య శాస్త్రం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఈ విషయం ఇంకా వివరంగా ఎసెన్షియల్ ఆఫ్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అనేటటువంటి పుస్తకంలో చాలా చక్కగా విషయాలు చెప్పబడ్డాయి. నేటికి 1400 సంవత్సరాల క్రితమే సృష్టికర్తన దైవం ఈ విషయాన్ని తెలియజేశాడు సోదర మహాశివులారా. ఇక సోదర మహాశివులారా, అలాగే మనిషి చర్మంలోనే నొప్పిని గ్రహించే భాగాలు ఉంటాయని నేటికి 1400 సంవత్సరాల క్రితమే దైవం ఖురాను గ్రంథంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఖురాన్లోని సూర్య నిసా సూర 4:56 వాక్యాన్ని కాస్త మనం ప్రశ్నించినట్లయితే మా ఆయతులను తిరస్కరించే వారిని మేము నరకంలో పడవేస్తాము, నరకంలో వారు కాలి కరిగిపోయినప్పుడల్లా వారి చర్మాలను మళ్ళీ సృష్టిస్తాము, ఎందుకంటే వారు శిక్షను బాగా చవిచూడాలని. సోదర మహాశివులారా, అల్లా స్వనతల ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు, మా ఆయాతులను మా సూచనలను తిరస్కరించిన వారిని మేము తీసుకెళ్లి నరకములో వేస్తాము, నరకంలో వారి చర్మాలు కాలి కరిగిపోయినప్పుడల్లా వాటి స్థానంలో నేను కొత్త చర్మాన్ని సృష్టిస్తాను, ఎందుకంటే వారు శిక్షను బాగా రుచి చూడాలని. పూర్వము అనుకునేటటువంటి విషయం ఏంటంటే నొప్పిని గ్రహించేది కేవలం మెదడు మాత్రమే, అంటే స్పర్శ జ్ఞానము బాధ నొప్పి మెదడుకు మాత్రమే తెలుస్తుంది అని భావించేవారు. కానీ సోదర మహాశివులారా, నొప్పిని గ్రహించేటటువంటి భాగాలు చర్మంలోనే ఉంటాయని ఖురాన్ ఈ విషయం తెలియజేస్తుంది. అందుకే చూడండి, మనము ఒక కాలినటువంటి పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు గుండు పిన్నుతో గుచ్చి చూస్తారు, ఒక పిన్నుతో గుచ్చి చూస్తారు. ఒకవేళ అతనికి నొప్పి ఉంటే
డాక్టర్ గారు అంటారు చర్మంలోని నొప్పిని గ్రహించే భాగాలు నాశనం అవ్వలేదు అని అంటారు. అదేవిధంగా ఒక పిన్నుతో అతని చర్మంపై గుచ్చినప్పటికీ కూడా అతనికి నొప్పి కలిగినట్లయితే ఇక్కడ చర్మంలోని నొప్పిని గ్రహించేటటువంటి భాగాలు అంటే పెయిన్ రిసెప్టర్స్ నాశనం అయ్యాయి అని చెప్తారనమాట. అందుకే చూడండి డాక్టర్లు ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఏ భాగంలో ఆపరేషన్ చేయాలో ఆ భాగానికి ఎనస్థీషియా మత్తు ఇస్తారు, ఎందుకంటే తాత్కాలికంగా ఆ భాగం మొద్దుబారి అతనికి నొప్పి కలగకుండా ఉండాలని ఏ భాగానికి ఆపరేషన్ చేయాలో ఆ భాగానికి ఎనస్థీషియా ఇస్తారు, కానీ మెదడుకు ఎనస్థీషియా ఇవ్వరు సోదర మహాశివులారా. ఈ విషయము సోదర మహాశివులారా మరి నేటికి 1400 సంవత్సరాల క్రితమే హురాన్లో ఇంత చక్కగా ఈ విషయాలు చెప్పబడ్డాయి, మనిషి చర్మంలోనే నొప్పిని గ్రహించేటటువంటి భాగాలు ఉంటాయని. ఈ విషయానికి సంబంధించి థాయిలాండ్కి చెందినటువంటి ఒక గొప్ప సైంటిస్ట్ అనాటమీ డిపార్ట్మెంట్కి చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ తగాతడ్ తేజాసన్, ఈయన ఎన్నో సంవత్సరాల నుండి మనిషి చర్మంలోని నొప్పిని గ్రహించేటువంటి భాగాలపై పరిశోధనలు చేశారు. ఆయనకి ఈ విషయం తెలిసింది, అదేమిటంటే ఖురాన్లో ఈ విషయం ఉందా, ఖురాన్లో మనిషి చర్మంలోనే నొప్పిని గ్రహించే భాగాలు ఉన్నాయని ఖురాన్లో ఉన్నాయా అని ఆయన ప్రారంభంలో నమ్మలేకపోయారు. ఆ తర్వాత ఆయన ఖురాన్లోని సూర్య నిశాసనం 4:56 యొక్క అనువాదాన్ని చదివి ఆయన ఎంత ఆశ్చర్యపోయారంటే తగాతడ్ తేజాసన్ ఈ విషయంపై పరిశీలన మరియు పరిశోధన చేసి ఇంత గొప్ప విషయము ఖురాన్లో చెప్పబడిందని సౌదీ అరబ్లోని రియాద్లో జరిగినటువంటి 8th మెడికల్ కాన్ఫరెన్స్లో అందరి సమక్షంలో ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. అషహదు అల్లా ఇలాహా ఇల్లల్లా వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దు వ రసూలు అని ఆయన ఇస్లాం ధర్మాన్ని కూడా స్వీకరించడం జరిగింది సోదర మహాశివులారా. ఇక సోదర మహాశివులారా, ఈరోజు మనం ఫింగర్ ప్రింట్స్ వేలి ముద్రల గురించి మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా నేరస్తుల్ని పట్టుకోవడానికి లేదా వ్యక్తుల్ని గుర్తించడానికి వేలి ముద్రల్ని సేకరిస్తూ ఉంటారు. ఖురాన్ నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని ఖురాను గ్రంథంలో తెలియజేసింది సోదర మహాశివులారా. ఖురాను గ్రంథంలోని సూరే అల్ ఖియామా సూరా నెంబర్ 75 ఆయత నెంబర్ 3 మరియు 4 కాస్త మనం పరిశీలించినట్లయితే అక్కడ బలా ఖాదిరిన అలా అన్ను సవ్య బనానా, సృష్టికర్తనన్న దైవం ఇక్కడ ఈ వాక్యంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే మేము మానవుని ఎముకలను జత చేయలేమని అతడు భావిస్తున్నాడా, మేము మనిషి యొక్క వ్రేలి ముద్రలను సైతం మళ్ళీ సృష్టిస్తామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే ఈ విషయం ఎప్పుడు అవతరించిందంటే ఈ వాక్యము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరలోకానికి సంబంధించి ఆఖిరత్ మనిషి రేపు దైవం వద్ద జవాబు చెప్పుకోవాలి అనేటటువంటి సందేశాన్ని ఇస్తున్నప్పుడు కొంతమంది అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏమన్నారంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టించడం ఎలా సాధ్యమవుతుంది, మనిషి యొక్క ఎముకలు కుళ్ళి కృశించిపోయిన తర్వాత మళ్ళీ మనిషిని ఏ విధంగా బ్రతికించడం జరుగుతుంది, అతడు మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత ఒకవేళ మళ్ళీ బ్రతికించినా రేపు తీర్పు దినం రోజు ఆయా వ్యక్తుల్ని గుర్తించడం ఎలా అనేటటువంటి సందేహానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జవాబుగా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు. మేము మానవుని ఎముకలను జత చేయలేమని అతడు భావిస్తున్నాడా, అతడి వ్రేలి కోణాలను సైతం మేము సముచితమైన రీతిలో రూపొందించగల సమర్థులమని అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. సోదర మహాశివులారా, వ్యక్తుల్ని గుర్తించడానికి వ్రేలి ముద్రలు ఫింగర్ ప్రింట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది 1880వ సంవత్సరంలో శాస్త్రీయంగా వ్యక్తుల్ని గుర్తించడానికి ఇది వాడబడుతుంది. అందుకే ఫోరెన్సిక్ నిపుణులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగల్ని గుర్తించడానికి వ్రేలి ముద్రలను సేకరిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 750 కోట్ల జనాభాలో ఏ ఇద్దరి వ్రేలి ముద్రలు ఒకేలా ఉండవు సోదర మహాశివులారా. అలాగే ఇద్దరు కవల పిల్లలైనప్పటికీ కూడా వారు చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ కూడా వారి వ్రేలి ముద్రలు సైతం ఒకేలా ఉండవు, వారు వేరువేరుగా ఉంటాయి సోదర మహాశివులారా. ఈ విధంగా వ్యక్తుల్ని గుర్తించడానికి వ్రేలి ముద్రలు, దీనికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వతఆలా నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. ఈ విధంగా అనేక అద్భుతమైనటువంటి విషయాలని అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాను గ్రంథంలో తెలియజేశాడు. పిండోత్పత్తి శాస్త్రం గురించి, పుట్టబోయేది ఆడ లేక మగ అనే విషయానికి సంబంధించి, వ్యక్తికి దుష్ట వాంఛలు ఏ విధంగా కలుగుతాయి అనే విషయం గురించి, అలాగే మరి మనిషిలోనే చర్మంలోనే పెయిన్ రిసెప్టర్స్ నొప్పిని గ్రహించేటువంటి భాగాలు ఉన్నాయన్న విషయం గురించి, అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్స్ వ్రేలి ముద్రలకు సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు నేటికి 1400 సంవత్సరాల క్రితం తెలియజేశాడు. ఈరోజు మానవుడు ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎంతో శ్రమపడి తెలుసుకున్నటువంటి విషయాలు నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయాలు చెప్పబడ్డాయి సోదర మహాశివులారా. మరి ఖురాన్లోని ఈ అద్భుతమైనటువంటి విషయాల్ని ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అన్వేషించారు, వారి జీవితాలు కూడా మారిపోయాయి సోదర మహాశివులారా.
ఇస్లాం విమర్శకుడు సర్ విలియం మ్యూర్ ఎప్పుడు కూడా ఇస్లాంని విమర్శించేవాడు. సర్ విలియం మ్యూర్ బ్రిటన్కి చెందినటువంటి ఒక తత్వవేత్త. ఈయన ఖురాన్ గ్రంథాన్ని ఒక కఠోరమైన అన్వేషణ చేశాడు. ఖురాన్ గ్రంథంపై ఖురాన్ని చదివాడు, చివరికి అలసిపోయాడు. అతడు అలసిపోయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మైసూర్కు చెందినటువంటి ఫిలాసఫర్ కేఎస్ రామకృష్ణారావు ఆయన రచించినటువంటి ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేటటువంటి పుస్తకంలో సర్ విలియం మ్యూర్ యొక్క స్టేట్మెంట్ ఈ విధంగా ఉంది. నేను ఖురాను గ్రంథాన్ని ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, అనేక సార్లు అన్వేషించాను. 12 శతాబ్దాలుగా చరిత్రలో ఏమాత్రం మార్పు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా స్వచ్ఛంగా నిలిచిన గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలం ఖురాన్ మాత్రమే అని చెప్పాడు సర్ విలియం మ్యూర్ సోదర మహాశివులరావు. ఇంత గొప్ప గ్రంథాన్ని కలిగినటువంటి, ముస్లింలు సరిగా గ్రహించినటువంటి ఎంతోమంది ముస్లింల దౌర్భాగ్యం, అదేవిధంగా ఈ సందేశం విని కూడా మరి గ్రహించినటువంటి ఎంతోమంది ముస్లిమేతరులు కూడా ఈ విషయాన్ని ఒక్కసారి గుర్తించాలి సోదర మహాశివులరావు. ఈ గ్రంథాన్ని ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ గ్రంథంపై అన్వేషణ చేశారు, కఠోరమైనటువంటి అన్వేషణ జరిపారు, చివరికి కెమికల్ టెస్ట్ కూడా చేశారు సోదర మహాశివులరావు. ఇదే విధంగా జర్మనీకి చెందినటువంటి మ్యూనిచ్ యూనివర్సిటీ వీరు 7వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఖురాను ప్రతులను సేకరించారు. అంటే ఖురాన్ ఎప్పుడైతే అవతరించిందో ఆ తర్వాతి కాలం నుండి 20వ శతాబ్దం వరకు కూడా వారు ఖురాను ప్రతులను స్వీకరించారు. దాదాపుగా 50,000 ఖురాను ప్రతుల్ని సేకరించి వాటిపై పరిశోధన చేశారు. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఖురాన్లో ఏదైనా తప్పులుంటే వాటిని పట్టుకోవాలి, ప్రపంచానికి తెలియచేయాలని వీరు 50,000 ఖురాను ప్రతుల్ని సేకరించి కఠోరంగా అన్వేషణ చేశారు. చివరికి ఆ ఖురాన్ని చదివి వెతికి అలసిపోయి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ తప్ప, అంటే ముద్రించేటప్పుడు జరిగినటువంటి ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ తప్పులు తప్ప, రెండు రకాల ఖురాన్లు మేము చూడలేదని వారు సాక్ష్యమిచ్చారు. ఈ మ్యూనిచ్ యూనివర్సిటీ 2వ ప్రపంచ యుద్ధంలో నాశనమైనప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పటికి కూడా ఉంది సోదర మహాశివులరావు. ఈ విధంగా సృష్టికర్త అటువంటి దైవం ఖురాన్లో ఎన్నో అద్భుతాలు చూపించాడు. ఈ గ్రంథం ఎలాంటి మార్పు చేర్పులకు గురికానటువంటి గ్రంథం సోదరులారా. ఎందుకంటే ఖురాన్లో సూర అల్ హిజ్ర్ సూర నంబర్ 15 ఆయత్ నంబర్ 9లో ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్రా వ ఇన్నా లహుల హాఫిదూన్, మేము ఈ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాము, దీన్ని రక్షించే బాధ్యత కూడా మాపై ఉందని, సర్వలోకాల సృష్టికర్తన దైవం ఖురాను గ్రంథాన్ని రక్షించేటటువంటి బాధ్యత తీసుకున్నాడు సోదర మహాశివులారా. ఖురాను గ్రంథం ప్రపంచానికి ఛాలెంజ్ చేసింది. అదేమిటంటే ఖురాను గ్రంథంలో సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 23-24లో వైన్ కుంతుం ఫీ రైబి మిమ్మా నజ్జల్నా అలా అబ్దినా ఫాతూ బి సూరతిన్ మిన్ మిస్లి వదూ షుహదాఅకుమ్ మిన్ దూనిల్లాహి ఇన్ కుంతుం సాదిఖీన్ ఫైన్ లన్ తఫఅలు వలన్ తఫఅలు ఫత్తఖున్నార్ అల్లతీ వఖుదుహన్ నాస్ వల్ హిజారా ఉయిద్దత్ లిల్ కాఫిరీన్. అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, సృష్టికర్తన దైవం చెప్తున్నాడు, మా దాసునిపై మేము అవతరింపజేసినటువంటి ఈ గ్రంథం అది అల్లా గ్రంథమో అది దైవ గ్రంథమో కాదో అనేటటువంటి సందేహం మీకు ఉన్నట్లయితే, మీరు ఖురానులోని ఒక అధ్యాయం లాంటి అధ్యాయాన్ని మీరు రచించి తీసుకురండి, ఒక్క అల్లాను తప్ప మీకు సహకరించే వారందరినీ కూడా పిలుచుకోండి, ఒకవేళ మీరు సత్యవంతులే అయితే ఆ పని చేసి చూపించండి, మీరు చేయని పక్షంలో ఎన్నటికీ ఆ పని చేయలేరు, భయపడండి, మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్ని సత్య తిరస్కారుల కోసం సిద్ధం చేయబడి ఉంది. సోదర మహాశివుల ఖురాన్లో సూరే బనీ ఇస్రాయిల్ సూర 17 ఆయత నంబర్ 88లో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నాడు సూరే బనీ ఇస్రాయిల్లోని. అదేమిటంటే, ఓ ప్రవక్త వారికి చెప్పు, యావత్ మానవులు జిన్నులు ఏకమై కఠోర తపస్సు చేసినా పరస్పరం సహకరించుకున్న ఈ ఖురాను లాంటి గ్రంథాన్ని ఎన్నటికీ రచించలేరని దైవం ముందే చెప్పేశాడు. సూరే యూనూస్ సూర నంబర్ 10 ఆయత 38-39లో ఖురాన్ లాంటి ఒక అధ్యాయాన్ని తీసుకురాని ఛాలెంజ్ చేశారు, కానీ ఎవరు తీసుకురాలేదు. ఖురాన్లోని సూరే హూద్ సూర నంబర్ 11 ఆయత 13-14లో ఖురాను గ్రంథంలోని 10 అధ్యాయాల లాంటి అధ్యాయాలు తీసుకురండి అని ఛాలెంజ్ చేశారు, ఎవరు తీసుకురాలేదు. ఖురాన్లోని సూరే తూర్ సూర నంబర్ 52 ఆయత నంబర్ 33-34లో దైవం ఖురాన్ను పోలినది ఖురాన్ని తీసుకురండి అని చెప్పారు, ఎవరు కూడా సాహసం చేయలేరు సోదర మహాశివులరా. సోదర మహాశివులరా, ఈ గ్రంథము ఇది సృష్టికర్తనటువంటి అల్లాహ్ మానవాళి కోసం పంపించినటువంటి గ్రంథం సోదర మహాశివులరా. ఈ ఖురాన్ కేవలం ముస్లింల గ్రంథము ఎంత మాత్రము కాదు, ఖురాన్లోని సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత 185, ఖురాన్లోని సూరే ఇబ్రాహీం సూర 14
ఆయత నెంబర్ 1, సూర్య ఇబ్రాహీం సూర్య నెంబర్ 14 ఆయత నెంబర్ 52, సూర్య జుమర్ సూర్య నెంబర్ 39 ఆయత నెంబర్ 41లో హుదల్లిన్ నాస్ ప్రపంచ మానవాళికి మార్గం చూపడానికి సృష్టికర్తనైన అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇది ఒక కులానికి, ఒక మతానికి, లేదా అరబ్బులకు, లేదా ఒక జాతి వారి కోసం రాలేదు సోదరులారా. ప్రపంచ మానవాళికి మార్గం చూపడానికి సృష్టికర్తనటువంటి అల్లాహ్ ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. సోదర మహాశయులారా, ఖురాను గ్రంథం అవతరించింది. అరబ్బులు ఎలాంటి అరాచకాల్లో ఉండేవారంటే 360 ప్రతిమలను ఆరాధించేవారు. చంద్రమానం ప్రకారం సంవత్సరానికి 360 రోజులు, 360 రోజుల్లో 360 విగ్రహాలు, ప్రతిరోజు ఒక విగ్రహానికి, ప్రతిరోజు ఒక ప్రతిమను ఆరాధించేవారు. ఈ విధంగా 360 ఖబీలాలు తెగలు ఉండేవి. 360 విగ్రహాలను ఆరాధించేటువంటి అరబ్బులని ఏకేశ్వరోపాసన చేసేదిగా మార్చివేసింది ఖురాన్. 360 ఖబీలాలుగా చెదిరిపోయినటువంటి అరబ్బులను ఒకే వర్గంగా చేసినటువంటిది ఖురాన్. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అరబ్బులను జ్ఞానులుగా తీర్చిదిద్దింది అల్ ఖురాన్. సోదర మహాశివులారా, ఈరోజు మన జీవితంలో కూడా మార్పు రావాలంటే, మనం కూడా ఏకైక జాతిగా మనం తీర్చబడాలంటే ఖురాను గ్రంథాన్ని మనము చదవాలి. సోదర మహాశివులారా, సోదర మహాశివులారా, ఈ గ్రంథంలో ఉన్నటువంటి సందేశాన్ని ఒక్కసారి ఇక్కడ కూర్చున్నటువంటి ముస్లిమేతర సోదరులు ఎంతమంది అయితే ఉన్నారో, ముస్లింలు ఎంతమంది అయితే ఉన్నారో, మనం అఫలా యతదబ్బరూన అల్ ఖురాన్, ఈ గ్రంథాన్ని మీరు పరిశీలించి పరిశోధించి చదవండి అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నాడు. మానవాళికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని సూర్య నిసా సూర్య నెంబర్ 4 ఆయత నెంబర్ 82లో అఫలా యతదబ్బరూన అల్ ఖురాన వలౌ కాన మిన్ ఇంది గైరిల్లాహి లవజదు ఫీహి ఇఖ్తిలాఫన్ కసీరా. ఓ మానవులారా, ఈ ఖురాను గ్రంథాన్ని మీరు ఎందుకు అన్వేషించారు? ఒకవేళ ఇది అల్లా తరపున కాక ఇతరుల తరపు నుండి వచ్చి ఉన్నట్లయితే, ఖురాన్లో అనేక పరస్పర విరుద్ధమైన విషయాలు ఉండేవి కదా. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఛాలెంజ్ చేస్తున్నాడు, ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఖురాన్లో ఎలాంటి పరస్పర విరుద్ధమైన విషయాలు లేవు. ఒకవేళ ఇది దైవ గ్రంథం కాకుండా ఎవరో ఒక మానవుడు రచించినట్లయితే అందులో తప్పకుండా పొరపాట్లు, దోషాలు ఉండేవి. కానీ ఇది అల్లా ఈ గ్రంథాన్ని పంపించాడు కాబట్టి సోదర మహాశివులారా, ఇందులో ఎలాంటి దోషాలు కానీ లోపాలు కానీ లేవు. సోదర మహాశివులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మి నిరక్షరాశులు, ఆయనపై ఖురాను గ్రంథం అవతరించింది. ఆయనకు చదవడం రాయడం రాదు. ఖురాన్ ఉచ్చారణ పూర్వకంగా అవతరించింది, లిఖిత పూర్వకంగా అవతరించలేదు. ఖురాన్ గ్రంథం కంఠస్థం చేసుకున్నారు, సహాబాలు కంఠస్థం చేసుకున్నారు. ఈ విధంగా మానవాళికి ఖురాన్ అందుబాటులో ఉంది. సోదర మహాశయులారా, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమేతర సోదరులు, తెలుగు తెలిసిన వారు తెలుగు, హిందీ తెలిసిన వారు హిందీ, ఇంగ్లీష్ భాష తెలిసిన వారు ఇంగ్లీష్లో ఖురాను గ్రంథాన్ని ఒకసారి మీరు చదువుతారని నేను ఆశిస్తున్నాను సోదర మహాశివులారా. అలాగే చివరిగా ఖురానులోని సూర్య అల్ హష్ర్ సూర నెంబర్ 59 ఆయత నెంబర్ 21ని పఠించి దాని వివరణ తెలియజేసి ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. బిస్మిల్లా రహమాన్ ఇర్రహీం. లౌ అన్జల్నా హాదల్ ఖురాన అలా జబలి లరైతహు ఖాషియం మతసద్యం మిన్ ఖష్యతిల్లా. అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు, మేము ఈ ఖురాను గ్రంథాన్ని ఏ పర్వతంపైనైనా అవతరింపజేస్తే ఖురాన్ బాధ్యత వల్ల మరియు అల్లా యొక్క భయం వల్ల కృంగిపోయి బ్రద్దలైపోవటాన్ని నీవు చూస్తావు. అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు, ఒకవేళ మానవులకు ప్రసాదించబడినటువంటి బుద్ధి వివేకాలు పర్వతాలకు ఇచ్చి పర్వతంపై ఒకవేళ ఖురాను గ్రంథం అవతరింపజేస్తే ఖురాన్ యొక్క బాధ్యత అల్లా భయం వల్ల పర్వతాలు బ్రద్దలై తునాతునకలైపోవటాన్ని చూస్తావు. కానీ మనిషికి అల్లాహ్ సుబ్హానహు తాలా బుద్ధి వివేకాలను ప్రసాదించి ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. అయినప్పటికీ ఓ మానవుడా, ఓ మనిషి, నీ పాషాణ హృదయం కనుక ఈ ఖురాన్ వాక్యాలు విని చలించకపోతే నీవు నిస్సందేహంగా దైవం వద్ద పట్టుబడతావని తెలియచేయడం జరిగింది. సోదర మహాశివులారా, ఈ అల్ ఖురాన్ ఇది నిస్సందేహంగా దైవ గ్రంథము. ఇది మానవ ప్రమేయము లేనటువంటి, సృష్టికర్త మానవాళి కోసం పంపించినటువంటి గ్రంథము. ఈ గ్రంథాన్ని దైవ గ్రంథంగా విశ్వసించి ఈ గ్రంథం వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని సృష్టికర్తండి అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.